హలో ఆంధ్రా వాటర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఇప్పటి వరకు మీరు చాలా సర్వేలు చూసుంటారు, మాది కూడా అలానే అనుకుంటే పొరపాటు. ఎందుకు అంటే 2019లో మేము చెప్పిన సర్వే పొల్లు పోకుండా జరిగింది. 2019 వీడియో కూడా నా ఛానల్లో ఉందని మీరు చూసుకోవచ్చు. సరే, ఇక 2024 ఆంధ్ర రాష్ట్రానికి సీఎం ఎవరు కాబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ జిల్లాలో ఎవరు ఎన్ని నియోజకవర్గాలు కైవసం చేసుకోబోతున్నారు అన్న పూర్తి డీటెయిల్స్ మీ ముందర ఉంచబోతున్నాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు, వీడియోని చిట్ట చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సర్వే రిపోర్ట్స్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. మొట్టమొదటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. అంతేకాదు, టీడీపీ కూటమి ఈ జిల్లా నుంచి ఓన్లీ 2 నియోజకవర్గాలను మాత్రమే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 6 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. ఇంకా టీడీపీ కూటమి ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే మన్యం జిల్లా అన్నమాట. మన్యం జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఈ మన్యం జిల్లాని క్లీన్ స్వీప్ చేసే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు పడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది సర్వే రిపోర్ట్ చూసినట్లయితే. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా అన్నమాట. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 6 నియోజకవర్గాల్లోనూ మొత్తం వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటే అత్యధిక స్థానాలు టీడీపీ కూటమి 4 స్థానాల్ని కైవసం చేసుకోబోతుంది. సో ఇక్కడ వాళ్ళ మార్క్ రాజకీయం అన్నది విశాఖపట్నం జిల్లాలో ఈ టీడీపీ కూటమి చూపించగలుగుతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి జిల్లా అన్నమాట. సో అనకాపల్లి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను అత్యధికముగా వైఎస్ఆర్సీపీకి 5 నియోజకవర్గాల్ని కైవసం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే టీడీపీ కూటమిని చూసుకుంటే అత్యల్పంగా 2 సీట్లు, అంటే 2 నియోజకవర్గాల్ని మాత్రమే కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక సీతారామరాజు జిల్లా అన్నమాట. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ కూటమి 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా అన్నమాట. కాకినాడ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ అత్యల్పంగా 2 నియోజకవర్గాల్ని, అండ్ బీజేపీ టీడీపీ జనసేన కూటమి అత్యధికముగా 5 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని మాస్ సర్వే రిపోర్ట్లో అయితే తేలింది. ఇక నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లా అన్నమాట. తూర్పు గోదావరి జిల్లాలో మనం చూసుకుంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 5 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ కూటమి 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది అని అయితే మాస్ సర్వేలో తెలింది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక కోనసీమ జిల్లా అన్నమాట. కోనసీమ జిల్లాలో కూడా మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాల్ని, టీడీపీ కూటమి 4 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది. అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి 4 స్థానాల్ని కైవసం చేసుకోబోతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక
ఏలూరు జిల్లా అన్నమాట. ఏలూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా 6 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సిపి పార్టీ కైవసం చేసుకోబోతుంది. అలాగే టీడీపీ కూటమి ఒక్క నియోజకవర్గంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఏలూరు జిల్లాలోకి వచ్చేసరికి. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లా అన్నమాట. ఈ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం మనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సిపి 4 నియోజకవర్గాల్ని, అలాగే బీజేపీ టీడీపీ జేఎస్పీ అలయన్స్ వచ్చేసరికి 3 స్థానాల్ని అంటే 3 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని మాస్ సర్వేలో అయితే తేలింది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లా అన్నమాట. కృష్ణా జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్జేపి 3 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 4 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా అన్నమాట. గుంటూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సిపి అత్యల్పంగా 2 నియోజకవర్గాలను మాత్రమే కైవసం చేసుకోబోతుంది. అండ్ అత్యధికంగా టీడీపీ కూటమి 5 నియోజకవర్గాల్ని ఈ గుంటూరు జిల్లా నుంచి కైవసం చేసుకోబోతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే జిల్లా అన్నమాట. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సిపి 7కి 7 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుని ఈ జిల్లాని క్లీన్ స్వీప్ చేసే దిశగా కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ కూటమి అభ్యర్థి కుంటిపడినట్టయితే చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మనకి నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా అన్నమాట. బాపట్ల జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలకు గాను అత్యల్పంగా వైఎస్ఆర్సిపి 2 నియోజకవర్గాల్ని, బీజేపీ అలయన్స్ వచ్చేసరికి 4 నియోజకవర్గాల్ని కైవసం చేసుకునే దిశగా ముందరకైతే వెళుతున్నారు ఇక్కడ. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా అన్నమాట. ప్రకాశం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సిపి అత్యధికంగా 7 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంటే కూటమి మాత్రం 1 నియోజకవర్గంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. సరే ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో మొత్తం మనకి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సిపి 6 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంటే టీడీపీ కూటమి 2 స్థానాలతో సరిపెట్టుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను అత్యధికంగా 6 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సిపి పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక టీడీపీ కూటమి 1 నియోజకవర్గంతో సరిపెట్టుకోబోతుంది. ఇక నెక్స్ట్ మనం జిల్లా చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు జిల్లా అన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. ఈ మొత్తం ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి అత్యధికంగా 5 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. అంతేకాదు టీడీపీ కూటమి అత్యల్పంగా 2 నియోజకవర్గాలు సరిపెట్టుకునే అవకాశాలు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక అన్నమయ్య జిల్లా అన్నమాట. అన్నమయ్య జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 6 నియోజకవర్గాలకి 6 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సిపి పార్టీ కైవసం చేసుకునే దిశగానే పనులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ కంప్లీట్ గా కుదేలు పడిపోయినట్టు అయితే కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమాట. వైఎస్ఆర్ కడప జిల్లా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన సొంత జిల్లా. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7కి 7 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది ఈ 2024లో. ఇక్కడ ఆయన మార్క్ రాజకీయం అయితే చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. కూటమిని 1 నియోజకవర్గం కూడా తీసుకునే పరిస్థితి అయితే ఏమి కనిపించడం లేదు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా అన్నమాట. నంద్యాల జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ దిశగా అయితే ముందరికి అడుగులు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూటమి 1
నియోజకవర్గాన్ని కూడా గెలుచుకునే స్థాయిలో అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ పార్టీ చాలా తక్కువ ఒకే ఒక్క నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక అనంతపురం జిల్లా అన్నమాట. అనంతపురం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 6 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ అత్యల్పంగా 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతున్నాయి. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక సత్యసాయి జిల్లా అన్నమాట. ఇక్కడ మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ అత్యధికముగా 5 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ అత్యల్పంగా 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతుంది అని మాస్ సర్వే రిపోర్ట్లో తేలింది. ఇవి మొత్తం 26 జిల్లాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 122 స్థానాల్ని కైవసం చేసుకుంటే టీడీపీ అలయన్స్ అంటే బీజేపీ టీడీపీ జనసేన మొత్తం కలిపి 53 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సో దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుస్తుంది. కానీ ఈ పట్టు సీట్లు తగ్గినా కానీ ఆయన యొక్క ప్రభావాన్ని అయితే చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా చూపించగలుగుతున్నారు. సో ఇక్కడ మొత్తం నాకు తెలిసి అయితే ఓవరాల్ గా 51% ఓట్ షేర్ తో వైఎస్ఆర్సీపీ ముందరంజలో ఉండే అవకాశాలు చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇదే ఆంధ్ర నేషనల్ సర్వే రిపోర్ట్. థ్యాంక్ యూ. ఇక సంబంధించిన 175 నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ క్షణాల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. వాచ్ నెక్స్ట్ లో ఉన్న మన జిల్లాకి సంబంధించిన వీడియోల్ని, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోల్ని మీరు డైరెక్ట్ గా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.